అఖండ మూవీ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా క్రాక్ లాంటి సక్సెస్ఫుల్ మూవీని తెరకెక్కించిన దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో పక్కా మాస్ కమర్షియల్ మూవీ రూపొందుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర ద్వారా కన్నడ నటుడు దునియా విజయ్ తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. బాలకృష్ణ 107వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలోని ఓ కీలక పాత్ర కోసం వరలక్ష్మిని ఎంపిక చేసుకున్నారు. ఇదే విషయాన్ని చిత్ర బృందం బుధవారం అధికారికంగా ప్రకటించింది. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన క్రాక్ చిత్రం నటిగా వరలక్ష్మి శరత్ కుమార్ కి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. దీంతో టాలీవుడ్ లో పవర్ఫుల్ పాత్రలకు జయమ్మ క్యారఫర్ డ్రెస్ గా మారింది. బాలకృష్ణ 107వ సినిమాలో మరోసారి పవర్ఫుల్ పాత్రలో కనిపించనుంది వరలక్ష్మి. మాస్ హీరో మరియు క్లాస్ దర్శకుడు, మరి ఈ ఇద్దరు కలిస్తే ఊరమాసని ఆడియన్స్ కి సినిమాతో మంచి వింజు భోజనాన్ని అందించడం, విందు భోజనాన్ని అందించడం ఖాయంగా కనిపిస్తోంది. యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. నవీన్ ఏర్నేని, వైవి రవిశంకర్ సంయుక్తంగా అత్యంత భారీగా నిర్మిస్తున్న ఈ మూవీకి తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. సాయిమాధవపుర్రా మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్, రామ్ లక్ష్మణ్ ఫైట్స్ త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ని ప్రారంభించనున్నారు. మరి నందమూరి బాలకృష్ణ అఖండ తర్వాత చేస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులు ఇప్పటికే భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఎందుకంటే అఖండ ఇచ్చిన విజయాన్ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే ఖచ్చితంగా రాబోయేటువంటి సినిమా వేరే లెవెల్లో ఉండాలని చాలా ఆసక్తిగా ఉంది అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. గోపీచంద్ మలినేని ఫుల్ యాక్షన్ అండ్ ఫ్యాక్షన్ నేపథ్యాల్లో రూపొందించిన ఈ సినిమాలో మరి కీలక పాత్రలో మరి నటించబోతున్నారట బాలకృష్ణ. అంతేకాకుండా వరలక్ష్మి, శరత్ కుమార్ అలాగే బాలయ్య బాబు కాంబోలో వచ్చే కొన్ని సీన్స్ సినిమాకి హైలైట్గా ఉంటాయని తెలుస్తోంది.